హాయ్ అండి వెల్కమ్ టు కలదా శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ మరొక లేటెస్ట్ కలెక్షన్తో తిరిగి మీ ముందుకైతే వచ్చామండి సో అలాగే మీకు ఈ వీడియోలో చూపించే కలెక్షన్స్ అనే కాకుండా ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ మా అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీరు మా స్టోర్స్కి దగ్గరగా ఉన్నట్టయితే కనుక మా స్టోర్స్కి వచ్చి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే మా బ్రాంచెస్లో కూడా లిమిటెడ్ స్టాఫ్తో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ చాలా నీట్గా క్లీన్గా ఉంచుతున్నామండి మీరు మా స్టోర్స్కి వస్తే కనుక ఈ కలెక్షన్ అనే కాకుండా ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ పట్టులో కానివ్వండి ఫ్యాన్సీలో కానివ్వండి అన్నీ కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి మా స్టోర్స్లో అవైలబుల్గా ఉన్నాయి సో అలాగే మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండి మా స్టోర్స్కి రాలేని వాళ్ళకి మాకు వీడియో కాల్ స్లాట్ కూడా అవైలబుల్గా ఉందండి మీకు ఎనీ టైం మేము అందుబాటులో ఉంటాము సో అలాగే మా స్టోర్ టైమింగ్స్ వచ్చేసరికి మీకు మార్నింగ్ సెవెన్ థర్టీ టు మధ్యాహ్నం వన్ వరకు మీకు అవైలబుల్గా ఉంటామండి సో అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి మనం సాఫ్ట్ కూర సిల్క్లో ఇక్కత్ డిజైన్స్ అనేది లేటెస్ట్గా వచ్చినాయండి ఈ కలెక్షన్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తాము సో సాఫ్ట్ కోరల మనం ఇక్కత్ ప్యాటర్న్స్ చూస్తున్నామండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాఫ్ట్ కూర వస్తుందండి నెక్స్ట్ అలాగే క్వాలిటీ మాత్రం మీకు లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది సాఫ్ట్ కూరలో ఇక్కత్ డిజైన్ సో శారీ విషయానికి వస్తే కనుక మనకి ఫుల్ శారీ మొత్తం కూడా మంచి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అలాగే ఎల్లో కలర్ పైన మనకి ఫుల్ బాడీ పార్ట్ మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్తో మంచి ఇక్కత డిజైన్ అనేది తీసుకున్నారు మనకి ఫుల్ బ్రొకెట్ డిజైన్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా మనకి వైట్ కలర్ ట్రెడ్తో డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది శారీ మొత్తం కూడా బాడీ పార్ట్ అనేది నెక్స్ట్ అలాగే ఈ డిజైన్ మనకి ఇంకా హైలైట్ చేయడానికి కాంట్రాస్ట్ ట్రెడ్తో మనకి ఇట్లా బూటీస్ స్టైల్లో తీసుకున్నారు మనకు ఒక లైన్ మొత్తం కూడా పింక్ డిజైన్తో వస్తుందండి నెక్స్ట్ అలాగే ఒక లైన్ కూడా మనకి ఆరెంజ్ షేడ్లో వస్తుంది మనకి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో శారీ బుటీస్ అయితే వస్తుందండి అలాగే బ్యాక్గ్రౌండ్ డిజైన్ మాత్రం మనకి వైట్ కలర్ ట్రెడ్తో తీసుకున్నారు మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ అనేది లభిస్తుందండి మనకి చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి అలాగే మీకు లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది ఇటువంటి శారీస్ చిన్న అకేషన్స్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి నెక్స్ట్ అలాగే ఈ శారీకి పై బార్డర్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనేది మనకి పై బార్డర్లో వస్తుందండి నెక్స్ట్ అలాగే బార్డర్ కాంట్రాస్ట్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ వస్తుంది నెక్స్ట్ అలాగే బార్డర్ పార్ట్లో కూడా మనకి గోల్డ్ కలర్ జెరీ వివింగ్తో మంచి పట్టు డిజైన్ అనేది తీసుకున్నారండి మీకు ఈ కలర్స్ ఏంటంటే మీరు యూజ్ చేసే డివైజ్ని బట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి కానీ డైరెక్ట్గా చూస్తే కనుక మంచి కలర్ కాంబినేషన్స్ అండి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి డిజైన్ చాలా బాగుందండి మంచి పేషల్ కలర్ అనమాట నెక్స్ట్ అలాగే ఈ శారీకి మనం కింద బోర్డర్ చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ శారీ కింద బార్డర్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుందండి మనకి కింద బార్డర్లో కూడా గోల్డ్ కలర్ జెరీవివింగ్తో అలాగే పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు దానిపైన మనకి గోల్డ్ కలర్ వీవింగ్ అనేది పట్టు డిజైన్తో వస్తుంది ఎల్లోకి పింక్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అలాగే ఈ శారీకి మనం పళ్ళు పాటు చూసుకున్నట్టేది కనుక మనకి బార్డర్ కలర్లోనే పళ్ళుపాట్ అనేది షార్ట్ పళ్ళు పింక్ కలర్లో వస్తుందండి అలాగే మనకి పళ్ళు పాట్లో కూడా వైట్ కలర్ ట్రెడ్ వీవింగ్తో మంచి డిజైన్ అనేది తీసుకున్నారు నెక్స్ట్ అలాగే ఈ శారీకి మనం బ్లౌజ్ పాట్ చూసుకున్నట్టయితే కనుక మనకి బ్లౌజ్ పాట్ కూడా మంచి బ్రోకెడ్ డిజైన్తో అయితే వస్తుందండి మనకి బ్లౌజ్ పాట్ కూడా రన్నింగ్ కలర్ వస్తుందండి బాడీ పాట్కి రన్నింగ్ కలర్ వచ్చి మనకి బ్రోకెట్ డిజైన్ అనేది వైట్ కలర్ ట్రెడ్తో తీసుకున్నారు నెక్స్ట్ అలాగే బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి శారీ కంటిన్యూషన్ బిగ్ బాటర్ యాస్ట్రీస్గా సేమ్ డిజైన్ అనేది మనకి బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా వస్తుంది సో చూసారు కదండీ మనకి సాఫ్ట్ కోరాలో ఇక్కత్ డిజైన్ అండి ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ మనకి కేవలం థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి మన కలర్లో లభిస్తుందండి చాలా రీజనబుల్ ప్రైజ్లో మంచి క్వాలిటీ అని చెప్పుకోవచ్చు అండి లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది ఈ శారీస్లో కూడా మనకి ఇంకా త్రీ కలర్స్ చాయిస్ అవైలబుల్గా ఉన్నాయండి ఆ కలర్స్ కూడా చూద్దాము సో ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి పింక్ ఇష్యూ పీచ్ అండి కలనత్ మిక్స్లో మనకి బాడీ పార్ట్ అనేది వస్తుంది అలాగే ఈ శారీకి బార్డర్ పార్ట్ వచ్చేసరికి డార్క్ పింక్ వస్తుందండి నెక్స్ట్ తర్వాత ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి మనకి ఫుల్ బాడీ పార్ట్ మొత్తం కూడా లైట్ గ్రీన్ వస్తుందండి నెక్స్ట్ అలాగే బార్డర్ కాంట్రాస్ట్ కూడా పింక్ వస్తుంది సో ఇందులో తర్వాత కలర్ మనకి ఫుల్ బాడీ పార్ట్ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ వస్తుందండి అలాగే బార్డర్ కాంట్రాస్ట్ వచ్చేసరికి డార్క్ పింక్ వస్తుంది సో చూసారు కదండి సాఫ్ట్ క్వరాలో ఇక్కతు డిజైన్స్ ఈ శారీస్ ప్రైస్ మనకి థర్టీన్ ఫిఫ్టీకి మన కళాదలో లభిస్తుందండి సో దీంట్లోనే మరొక ప్యాటర్న్ కూడా ఉంది ఆ ప్యాటర్న్ కూడా చూసేద్దాం సాఫ్ట్ కార్లోనే మనం మరొక డిజైన్ చూస్తున్నామండి మనకి ఈ శారీ కూడా సేమ్ క్వాలిటీతో సేమ్ ప్రైస్తో వస్తుందండి అలాగే కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి ఫుల్ బాడీ పార్ట్ మొత్తం కూడా బీట్రూట్ కలర్కి బార్డర్ కాంట్రాస్ట్ అనేది లైట్ వైలెట్లో వస్తుంది అలాగే శారీ విషయానికి వస్తే కనుక మనకి బాడీ పార్ట్ మొత్తం కూడా బీట్రూట్ బీట్రూట్ కలర్ పైన ఇక్కత్తు డిజైన్ అనేది వస్తుందండి చాలా మంచి లుక్ కనిపించేలాగా ఇక్కత్తు డిజైన్ అనేది ట్రెడ్ ట్రెడ్ వివింగ్తో తీసుకున్నారు మనకి శారీ బుట వచ్చేసరికి మల్టీ కలర్ ట్రెడ్ వీవింగ్తో వస్తుందండి లుక్ వైజ్ అయితే చాలా క్లాసిక్గా చాలా బాగుంటుంది ఇటువంటి శారీస్ కూడా మీకు చిన్న అకేషన్స్ కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి అలాగే లైట్ వెయిట్గా ఉండేసరికి మీకు శారీ అనేది డే మొత్తం కట్టుకున్న సరే కంఫర్టబుల్గా చాలా బాగుంటుంది నెక్స్ట్ అలాగే ఈ శారీకి పై బోర్డర్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనేది మనకి వస్తుందండి నెక్స్ట్ అలాగే బోర్డర్ పార్ట్లో కూడా లైట్ వైలెట్ వచ్చి దానిపైన గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ అనేది కడ్డీ బోర్డర్ స్టైల్లో వస్తుంది సో చూసారు కదండి మనకి ఫుల్ శారీ మొత్తం కూడా బీట్రూట్కి లైట్ వైలెట్ కలర్ సో నెక్స్ట్ అలాగే కింద బోర్డర్ వచ్చేసరికి ఈ శారీకి కింద బార్డర్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుందండి అలాగే కింద బార్డర్లో కూడా మనకి లైట్ వైలెట్ కలర్ అనేది మంచి పట్టుబుట్టాతో తీసుకున్నారు బార్డర్ పాట వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ జెరీవింగ్తో మంచి హంసల్ డిజైన్ అనేది వస్తుందండి నెక్స్ట్ దాని కింద మనకి ప్లెయిన్ కడ్డీ బార్డర్ స్టైల్లో వస్తుంది సో అలాగే మీరు శారీ మొత్తం చూసుకున్నట్టయితే కనుక చాలా క్లాసీగా చాలా బాగుంటుందండి రఫ్ అండ్ రఫ్గా యూస్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ శారీస్ కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం కంపల్సరీ డ్రై వాష్ అండి సెకండ్ టైం అనేది మీరు షాంపూ వాష్ చేసుకోవచ్చు చూసారు కదండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇటువంటి కలర్స్ మాత్రం అందరి దగ్గర ఉండవండి చాలా వేర్ కలర్ అండి కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ అలాగే ఈ శారీకి మనం పళ్ళు పాటు చూసుకున్నట్టయితే కనుక మనకి బోర్డర్ కలర్లోనే వైలెట్ కలర్ అనేది పళ్ళు పాటలో వస్తుందండి అదే మనకి పళ్ళు పాటు వచ్చరికి షార్ట్ పళ్ళు వైట్ కలర్ థ్రెడ్ వీవింగ్తో తీసుకున్నారు మంచి బ్రొకెట్ డిజైన్ అయితే వస్తుందండి మనకి షార్ట్ పళ్ళు అయినప్పటికీ కూడా చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది నెక్స్ట్ అలాగే ఈ శారీకి మనం బ్లౌజ్ పాట్ చూసుకున్నట్టయితే కనుక మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి శారీ రన్నింగ్ కలర్లో వస్తుందండి బాడీ పార్ట్కి మనకి బీట్రూట్ కలర్ వస్తుంది నెక్స్ట్ అలాగే బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి శారీ కంటిన్యూషన్ బోర్డర్ అనేది టూ సైడ్స్ కూడా వస్తుంది అలాగే మనకి బ్లౌజ్ బాడీ పార్ట్ కూడా వైట్ కలర్ ట్రెడ్ వీవింగ్తో తీసుకున్నారండి మనకి పళ్ళు పాట్లో ఎటువంటి డిజైన్ వచ్చిందో ఎటువంటి డిజైన్ తీసుకున్నారో మనకి పళ్ళు పాట్లో అనేది సేమ్ అటువంటి డిజైన్ అనేది మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా తీసుకున్నారు సో చూసారు కదండీ సాఫ్ట్ కోరాలో ఈ శారీ కూడా మనకి కేవలం థర్టీన్ ఫిఫ్టీకి మన కలర్లో లభిస్తుందండి ఈ బ్యూటిఫుల్ శారీస్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీ నచ్చిన కలర్ స్క్రీన్ పైన రోల్ అవుతున్న నెంబర్కి మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేస్తే కనుక మీకు ఆన్లైన్ ద్వారా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో కూడా మనకి ఇంకా త్రీ కలర్స్ చాయిస్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా చూద్దాం సో ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి ఫుల్ బాడీ పార్ట్ మొత్తం కూడా డార్క్ గ్రీన్ వస్తుందండి అలాగే బోర్డర్ కాంట్రాస్ట్ పింక్ వస్తుంది సో ఇందులో నెక్స్ట్ కలర్ మనకి ఫుల్ బాడీ పార్ట్ మొత్తం కూడా మెరూన్ కలర్ అండి అలాగే బోర్డర్ కలర్ కాంట్రాస్ట్ బ్లూ వస్తుంది సో ఇందులో తర్వాత కలర్ మనకి ఫుల్ బాడీ పార్ట్ మొత్తం కూడా బ్లూ వస్తుందండి అలాగే బోర్డర్ కలర్ కూడా బ్లూ వస్తుంది చూసారు కదండి సాఫ్ట్ కొరలో ఈ శారీస్ మనకి థర్టీన్ ఫిఫ్టీకి మన కలర్లో లభిస్తుంది సో మరొక లేటెస్ట్ కలెక్షన్తో తిరిగి మీ ముందుకైతే వస్తామండి మమ్మల్ని ఇలాగే మీరు ఆదరిస్తారని భావిస్తూ మరొక లేటెస్ట్ కలెక్షన్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ